ఈరోజు రెండు క్వార్టర్స్ అయిపోయాయి, రెండు త్రైమాసికాలు అయిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూను. ఇప్పుడు మూడో త్రైమాసికం కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా అయిపోవస్తూ ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల. పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు, ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలీదు, ఇస్తుందో లేదో తెలీదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు. మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము ఇవ్వము, మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద, పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు. పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది. రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతూ ఉన్నాడు. గతంలో కనీసం 13,500 వచ్చేది, ఈరోజు పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము, రైతులకు ఇంతకుముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. 2023-24 సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే 2024 ఏప్రిల్ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే, ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితిలో ఈరోజు రైతన్నున్నాడు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది, ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది. రైతులందరూ కూడా ఈరోజు క్యూలలో నిలబడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కనీసం ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. గడప వద్దకే, ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది. గడప వద్దకే, ఇంటి వద్దకే వచ్చే ఇంటి వద్దకే వచ్చే రేషన్ ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది. ఈరోజు మళ్ళీ ప్రతి వ్యవస్థలో కూడా ఏం జరుగుతూ ఉందనంటే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది, డిస్క్రిమినేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. తెలుగుదేశం నాయకులు చుట్టూ వీళ్ళంతా తిరుగుతే తప్పనిచ్చి రాని పరిస్థితి అని చెప్పి ఏకంగా మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా పాలన అన్నది నిజంగా ఈరోజు ఏం జరుగుతూ ఉందనంటే రోజు కూడా కక్షలు తీర్చుకునే దానికోసము కొట్టడము, చంపడము, ఆస్తులను ధ్వంసం చేయడము ఇవే కనిపిస్తున్నాయి తప్పనిచ్చి పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి, ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన, తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అధ్వానమైన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సాగుతూ ఉంది. నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి ఇదే మాట చెప్తా ఉన్నా, కాంపెన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టాల. వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతూ ఉన్నప్పుడు నేను అడిగా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో SOPs బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళ అని కూడా అడిగా. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్నా, బాగానే జరిగేటివే కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉంటాను. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి, వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి, ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని, ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి, ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి, కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా, పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో 2 వారాలు మరో 3 వారాలు టైం ఇస్తాం. మరో 3 వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా, హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా, చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా
ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం. ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ 150 కోట్లు. ఆ 150 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి. ఇంకొకటి, ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని, నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు, లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాన్ని, స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి 50 కోట్ల రూపాయలు తీసుకొని 2 నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు, ఇంతకు ముందు ఆ స్కూల్లా అని చూపించిన అది అలానే ఉంది. ఇది అది ఏదో కాదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది స్కూల్ బిల్డింగ్, ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని 2 బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని 50 కోట్ల రూపాయలు, లిటరల్లీ 50 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు. వీళ్ళు నైతికత గురించి, అదేవిధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు. నేను అనుకున్నా, ఒకటి అనుకున్నాను నేను, ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి రైతు భరోసా ఈట్ల గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నాను. కానీ ఎక్కడ, యాజ్ స్క్రిప్ట్ అనమాట. నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళు కూడా కొంచెం స్క్రిప్ట్ మార్చండి అయ్యా ఆయనకి, ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి. కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు, వాళ్ళతో సరదాలు చేస్తాడు, అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. పోనీ పక్కన పెట్టండి, అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది, నేను ఉండుంటే అది వచ్చేది. బాధపడి 17 మంది చనిపోయారు, వాళ్ళకి ఏమి, వాళ్ళ సహాయ చర్యలు ఏంటి, వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమి ఇస్తున్నావు అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది, నేనుంటే ఇల్లు వీళ్ళకి ఇంత అంది ఉండేది. అన్నిటికన్నా కొసమరిపి ఏంటంటే ధర్నా, ఇవి మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను అని. నేను ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి. మీ బాబాయ్ చంపిన ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు, 5 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు, వాటి గురించి ధర్నా చేయి. మీ తాలూకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమి ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా, వాళ్ళ గురించి ధర్నా చేయి. ఇప్పుడు విషయం ఏంటి, అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా. కాంపెన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసావు కాంపెన్సేషన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళినాయో లేదో తెలియకుండా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు, మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతావు. అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాను. అరే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు, నువ్వు సీన్లోకి అసలు వెళ్ళావా, ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన ప్లేస్లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా అసలు? ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి, ఎవరైతే 12 మంది, యాక్చువల్గా చనిపోయింది 15 మంది, స్పాట్లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు, 12 మందికి 15 మందికి కోటి రూపాయలు పరిహారం అందజేసి ఆ లాస్ట్లో చనిపోయిన 3కి కూడా ఈ రోజుకి కూడా 1 రూపాయి అందలేదు తెలుసా మీకు? ఏదైతే కాంపెన్సేషన్ 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ అందలేదు, 5 సంవత్సరాలు పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతాడు.